జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంటూరు జిల్లా కారంపూడి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు జర్నలిస్టులు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుట్లపల్లి వెంకటప్పయ్య మాట్లాడుతూ కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులందరికీ 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, కరోనా వచ్చిన జర్నలిస్టులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు 15,000 ఆర్థిక సాయం అందజేయాలని, క్వారంటైన్ సెంటర్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీడబ్ల్యూజే పిలుపు మేరకు ఈరోజు కరోనా వారియర్స్గా జర్నలిస్టులను కరోనా వారియర్స్గా చేర్చాలని కారంపూడి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే 3 జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు వెంటనే వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మా ఏపీడబ్ల్యూజే తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ముఖ్యంగా కొంతమంది ఇప్పటికే జర్నలిస్టులు కరోనా బారిన పడి కొంతమంది చికిత్స చేసుకుంటున్నారు, మరో 3 మరణించడం జరిగింది. కరోనా వారియర్స్గా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల్ని కరోనా వారియర్స్ ప్రకటించి ప్రమాద బీమా కల్పించాలని, భద్రతా పరికరాలు వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం అయింది. ఈ మేరకు కారంపూడి తహసీల్దార్ కార్యాలయంలో కారంపూడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.